హలో అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట, మన ఇంట్లో ఉండే వాటితోటి ఈ ఎండాకాలం చలవ చేయటానికి మనం ఏం తాగితే మంచిదో అవి నేను 5 రకాలుగా చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా చిటికలో చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను నాటు గులాబీ పువ్వులు తీసుకున్నాను. మీ దగ్గర నాటు గులాబీ పువ్వులు ఉంటేనే తీసుకోండి. ఒక గిన్నెలో వాటర్ వేసి ఈ పువ్వులన్నీ రెబ్బలు వలిచి వేసుకోండి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేయండి. ఒక గిన్నె తీసుకొని 1/4 లీటర్ వాటర్ వేసుకోండి. మనం ముందుగా కడిగి ఉంచుకున్న గులాబీ రేకులు ఇందులో వేసి నానబెట్టేసేయండి. ఇవి 1-3 గంటల ముందుగా నానబెట్టుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు కూడా వాటర్ పోసి నానబెట్టేసేయండి. ముందుగా నేను మీకు బటర్ మిల్క్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చిక్కటి మజ్జిగ చేసి పెట్టాను. ఇందులో రుచికి సరిపడా పంచదార, 1 చిటికెడు ఉప్పు వేసుకోండి. టేస్ట్కి సరిపడా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు పంచదార ఎంతైతే వేసుకుంటే మీకు సరిపోయినట్టు అనిపిస్తుందో అలా వేసుకొని ఇదంతా కరిగే వరకు కలుపుకోండి. నేను ఇక్కడ 1.5 కాయ నిమ్మకాయ తీసుకున్నాను. మీరు కనుక పెద్ద కాయ తీసుకున్నట్టయితే 1 కాయ తీసుకోండి. నేను 1 కాయకు సరిపోయే మజ్జిగ మాత్రమే కలుపుతున్నాను ఇక్కడ. ఈ మజ్జిగలో ఈ నిమ్మరసం పిండి ఇదంతా ఒకసారి బాగా కలిసే వరకు కలపండి. ఇదివరకు మన ఇళ్ళకి ఎవరన్నా వస్తే ముందుగా ఇలా మజ్జిగ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూల్ డ్రింక్స్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇస్తున్నాం కదా. ఇక్కడ బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫేమస్ అయిన నిమ్మకాయ షర్బత్తు. ఈ 1 గిన్నె తీసుకొని అందులో రుచికి సరిపడా పంచదార, 1 చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటేనే షర్బత్కి అసలైన టేస్ట్ వస్తుంది. ఇందులో కూడా నేను 1.5 నిమ్మకాయ తీసుకున్నాను. ఈ రసం పిండేసుకొని ఇది కరిగే వరకు కలిపేసుకోండి. నా చిన్నప్పుడు అయితే మా ఇంటికి ఎవరన్నా వస్తే కుండలోని చల్లటి నీళ్లతోటి షర్బత్ కలిపి చేసి ఇచ్చేవాళ్ళు. తాగిన వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పంచదార కరగటానికి సరిపడా వాటర్ వేసుకొని కరిగిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోండి. ఇందులో 4 గులాబీ రెబ్బలు వేస్తున్నాను. ఉన్నాయని వేశాను నేను, కలర్ఫుల్గా ఉంటాయని. ఈ గులాబీ రేకులు కూడా మన హెల్త్కి చాలా మంచిది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వేసుకోకండి. ఇవైతే ఇందులో వేసుకోవాలని ఏమీ లేదు. నిమ్మకాయ షర్బత్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. మా అమ్మ అయితే ఇప్పటికీ ఇవే కల్పిస్తుంది ఎవరన్నా వస్తే. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఎండు ఖర్జూరాల షర్బత్. ఇక్కడ నేను ఎండు ఖర్జూరాలు తీసుకొని నైటే నానబెట్టేశాను. 1/4 లీటర్ వాటర్ వేసి బాగా నాని ఉంటాయి. ఇవి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు పొద్దున్నే 1 గ్లాస్ ఇలాగైనా తాగేసేయచ్చు. ఇందులో 1 నిమ్మకాయ రసం పిండేసుకొని 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకోండి కొంచెం టేస్ట్ కోసం. ఇది చిన్నపిల్లలు 1-8 నెలల పిల్లలకు కూడా ఈ వాటర్ పడితే చాలా మంచిది. ఇందులో 1 టేబుల్ స్పూను నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు కూడా వేసి కలిపేసుకోండి. ఇంకిక్కడ ఎండు ఖర్జూరాల షర్బత్ కూడా రెడీ అయిపోయింది. చూసారా చలవ చేయటానికి ఎన్ని రకాలుగా ఉన్నాయో. ఇప్పుడు మనం రోజు షర్బత్ చేసుకుందాం. 1 గిన్నెలోకి మనం ఇందాక కడిగి నానబెట్టేసి ఉంచుకున్నాం కదా ఆ గులాబీ రేకులు వేసుకోండి. అలాగే 1-2 టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు వేసుకోండి. 1 నిమ్మకాయ రసం వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకోండి. తేనె అనేది మీ ఇష్టము. కొంచెం ఎక్కువైనా వేసుకోండి, కొంచెం తక్కువైనా వేసుకోండి. నేను ఇక్కడ కలిపిన ప్రతి ఒక్కటి కూడా 1 గ్లాస్కు మాత్రమే చెప్పాను. మిగిలిన గులాబీ రేకులు వాటరు వేసేసుకోండి. ఒకవేళ మీకు ఈ గులాబీ రేకులు తినటం ఇష్టం లేకపోతే కనుక గులాబీ రేకులు తీసేసి తాగండి. గులాబీ రేకులు కూడా చాలా మంచిది. కాకపోతే మీరు ఈ గులాబీ రేకులు తీసేయాలనుకుంటే 1 పూట ముందుగా నానబెట్టండి. అప్పుడు ఆ గులాబీ రేకుల్లోని ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి దిగిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా స్పూన్తో కలిపేసి గ్లాసులోకి సర్వ్ చేసేసుకోవటమే. ఇక్కడ గులాబీ షర్బత్ కూడా రెడీ అయిపోయింది. మీరు లాస్ట్కి చూస్తున్నది సబ్జా గింజల వాటరు. సబ్జా గింజల వాటర్ చూసేది ఏముందిలే కానీ వెయిట్ లాస్ కూడా అందరూ తాగుతూనే ఉంటారు కదా. 1 గ్లాస్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకోండి. మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని తాగేసేయండి. మీకు ఇష్టమైతే 1 నిమ్మకాయ రసం ఇందులో కూడా వేసుకోండి. నేను ఇందులో అయితే నిమ్మరసం వేయలేదు. నేను తీసుకున్న గులాబీ పూలు మాత్రం నాటు గులాబీ పూలు. అవి అయితేనే వేసుకోండి, వేరేవైతే నాకు తెలియదు మరి అవి వాడచ్చో వాడకూడదో. అంతే, రెడీ అయిపోయాయి ఎండాకాలంలో చలవ చేసే వాటర్ సమ్మర్ డ్రింకులు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే తేలిగ్గా ఇలా చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మరో మంచి వంటతో కలుద్దాం. బై బాయ్.